గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలో లావు నాగేశ్వరరావు కుమార్తెలు రాధిక దీపిక ఆధ్వర్యంలో వేసవి కాలం 4వ ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణకు చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల విద్యార్థులకు 8, 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉపయోగపడుతుందని డైరెక్టర్ పొవ్వూరి లక్ష్మీనారాయణ అన్నారు. ఆటల పాటల పెదనందిపాడు జెడ్పీ స్కూల్లో కర్ణం చిన్నయ్య క్రీడా ప్రాంగణంలో జరుగుతాయన్నారు. స్పోకెన్ ఇంగ్లీష్, కొన్ని స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అశోక్ పబ్లిక్ స్కూల్లో జరుగుతాయని తెలిపారు. నిమ్మగడ్డ గోపి, జవహర్, రాణి, రావి, శివరామకృష్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలియజేశారు. రావు నాగేశ్వరరావు గారి కుమార్తెలు రాధిక మరియు దీపిక గారుల సౌజన్యంతో 4వ వేసవి శిక్షణ తరగతులు 25/4/2019 నుండి 22/5/2019 వరకు జరుగుతాయి. ఈ శిక్షణ తరగతుల్లో స్పోకెన్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ నేర్పించబడును. అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులతో శిక్షణ నేర్పించబడును. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలైన కోలాటము, నాటికలు నేర్పించబడును. ఇంకా వీటితో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, వివిధ అంశాల్లో నిష్ణాతులైన వారిచే తర్ఫీదు ఇప్పించబడును. ఈ కార్యక్రమాలన్నీ కూడా అశోక పాఠశాలలో నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఆట పాటల్లో కూడా ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ఖోఖో, వాలీబాల్లో జిల్లా పెదనందిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో తర్ఫీదు ఇప్పించబడును. అనుభవజ్ఞులైన కోచ్ల చేత ఈ వాలీబాల్, ఖోఖోలో శిక్షణ ఇప్పించబడును. పెదనందిపాడు ఈ పరిసర గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి 8, 9, 10 తరగతుల విద్యార్థిని విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించ పరీక్ష ఏదైనా ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీగౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.